Hi friends, good morning. Welcome to F&O Trading. Friends, today's market analysis is going to be done. So first of all, HDX Nifty analysis, friends. So ekar mano HDX Nifty ka present chusa mante 0.66 positive chupistundi. So market ayithe endante opening ayithe positive untadi. Definitely. Endukante ikkada manu basic ga telisindi actually ga endante 10386 అనేది నేను అనుకుంటున్న రెసిస్టెన్స్ లెవెల్ అయితే. సో దాన్ని టచ్ అయినామంటే మార్కెట్ అయితే రివర్స్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఓపెనింగ్ ఏంటంటే ఆ ప్లేస్ టచ్ అయ్యి రివర్స్ అవడానికి ఛాన్స్ ఉంది అనేది నా అజంప్షన్స్ అయితే. ఇంకా రెండోది వచ్చేసి గ్లోబల్ మార్కెట్ అవుట్లుక్ ఫ్రెండ్స్, ఎందుకు పాజిటివ్ ఉంటున్నామంటే ఇది కూడా ఒక రీజన్. సో మనం ఇక్కడ చూసామంటే ఏంటంటే నేను యుఎస్ మార్కెట్స్ ఏంటంటే డౌ బాగా వెళ్ళింది. సో నాస్డాక్ ఈ టెక్ రిలేటెడ్ కంపెనీస్ అయితే ఏంటంటే ఆల్రెడీ ఓవర్గా పెరిగిన్నాయి కాబట్టి ఏంటంటే అది న్యూట్రల్గా ఉంది. ఇక్కడ రిమైనింగ్ చూస్తేందంటే డాక్స్, ఎఫ్టిఎస్సి అవి అయితే న్యూట్రల్గానే ఉంది. కానీ నైకి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవుతుంది, అది కూడా ఏంటంటే 1.7% రిటర్న్స్తో రన్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ ఈరోజు కౌంట్ చూస్తే నైకి అనేది పాజిటివ్, అది 1.7% పాజిటివ్ ఉంది కాబట్టి ఏంటంటే మంది కూడా పాజిటివ్ ఓపెనింగ్ అయితే కన్ఫర్మ్ ఫ్రెండ్స్. సో ఓపెనింగ్ అయిన తర్వాత ఏంటంటే 10,400 దాటుతుందా లేదా అనేది మనం చూడాలి. 10,400 దాటి ఒక 5 మినిట్స్ కానీ సస్టైన్ అవ్వగలిగిందంటే ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ లెవెల్స్ అనేవి బ్రేక్అవుట్ అవుతుందంటే కాబట్టి మనం ఫర్దర్గా పొజిషన్స్ తీసుకోవచ్చు కాల్ సైడ్. కానీ ఏంటంటే 10,400 బిలోనే ఉంది అంటే మాత్రం చాలా కాషస్గా ఉండాలి, ఎందుకంటే ట్రెండ్ రివర్స్ అవడానికి హై ప్రాబబిలిటీ ఉంది. సో కాబట్టి ఏంటంటే 10,400 దాకా వెయిట్ చేయడం బెస్ట్, హడావిడిగా ముందే పొజిషన్ తీసుకొని తర్వాత లూజ్ అవ్వడం కంటే కూడా. ఇంకా మన ఫ్యూచర్ ప్రైసెస్ చూసామంటే ఏంటంటే డవ్, అదే యుఎస్ ఫర్ ఎగ్జాంపుల్ డవ్, ఎస్ఎన్పి అండ్ నాస్డాక్ ఈ మూడు ఏంటంటే న్యూట్రల్ ఎఫెంట్స్ పెద్ద, 0.4 0.3 అనేవి నథింగ్. సో డాక్స్ అవి కూడా అట్లాగే ఉన్నాయి. కాకపోతే నైకి ఏంటంటే నిన్న హాలిడే కదా వాళ్ళకి, సో నిన్నటిది వాళ్ళది రెండు కలిపి వాళ్ళు చూపిస్తుంది. సో ఇదైతే ఉందంటే 1% పాజిటివ్ ఉంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మూడోది ఫండ్ అనాలిసిస్. ఇక్కడ మనం చూసామంటే ఎఫ్ఐఎస్ వచ్చేసి డైలీ బయర్స్గానే ఉన్నారు, అలాగే డిఐఎస్ వచ్చేసి డైలీ సెల్లర్స్గానే ఉంటున్నారు. సో ఇక్కడైతే ఏంటంటే ఆల్రెడీ మనం ట్రెండ్ రివర్స్లో ఉన్నాం కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా నెగిటివ్గా టర్న్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే కొంచెం కాషస్గా ఉండండి, 10,400 దాటిన తర్వాత మాత్రమే ఏదైనా ఫర్దర్ పొజిషన్ తీసుకోవాలంటే తీసుకోండి, లేకపోతే లేదు ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఫోర్త్ ఇండెక్స్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్. మనం ఇక్కడ రెసిస్టెన్స్ కానీ చూసామంటే నిఫ్టీ వచ్చేసి ఇమీడియట్గా అయితే 10,400 తర్వాత 15,400 అండ్ 11,500. సో డెఫినెట్గా ఏంటంటే ఈ 11,400 దగ్గరకు వచ్చినప్పుడు మనం అయితే చాలా కాషస్గా ఉండాలి. తర్వాత సపోర్ట్ వచ్చేసి ఏంటంటే 11,200 అండ్ 11,100. డెఫినెట్గా ఏంటంటే ఇప్పుడు రివర్స్ ఏంటంటే ఈ రెండు ప్లేస్లు ఏదో ఒక ప్లేస్లో ఆగుతుంది ఫ్రెండ్స్, అక్కడ దాకా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నట్టే. ఇంకా బ్యాంక్ నిఫ్టీ కానీ మనం చూసామంటే రెసిస్టెన్స్ వచ్చేసి 22,000 అలాగే 22,500. సపోర్ట్లు కానీ చూసామంటే ఏంటంటే 21,000 21,500. సో ఈ లెవెల్స్కి వచ్చినప్పుడు ఏంటంటే టర్న్ అవుట్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా న్యూస్ అనాలిసిస్లోకి వచ్చేసరికి ఏంటంటే డబ్ల్యూపీఐ, ఐఐపీ, సిపిఐ ఈ డేటా ఉంది ఈ వీక్లో. సో అవి వచ్చేదాన్ని బట్టి మార్కెట్ ఫర్దర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క యుఎస్ యొక్క స్టిమ్యులస్ ప్యాక్ అయితే ఏంటంటే డిస్కషన్స్ అయితే ఆన్ గోయింగ్ అనేటట్టే ఉన్నాయి. సో అది వస్తుందా రాదా, క్లారిటీ అయితే ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మార్కెట్లో ఏంటంటే రాదు అంటే దానికి తగ్గట్టుగానే వస్తుంది అంటే దానికి తగ్గట్టుగానే రియాక్ట్ అవుతాయి. ఇంకా అప్పటిదాకైతే మనం వెయిట్ చూడాల్సిందే. ఇంక ఇవాళ స్టాక్ పిక్స్ అయితే ఫ్రెండ్స్, యాక్చువల్గా నాకు ఈ టెక్నిక్లో సెల్ సైడ్ అదానీ పోర్ట్స్, కమిన్స్ ఇండియా, మదర్స్ అండ్ సుమి, విఈడిఎల్ వచ్చాయి. అలాగే బై సైడ్ వచ్చేసి టాటా కెమికల్స్ వచ్చింది. ఇక మనం చూసామంటే ఏంటంటే అదానీ పోర్ట్స్ ఒకటి, మదర్స్ అండ్ సుమి ఒకటి, ఇవాళ రిజల్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో కాబట్టి ఏంటంటే వీటిలో రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేయండి, ఈవెన్ డైరెక్ట్ సెల్ చేయకుండా రిజల్ట్స్ వచ్చేదాకా వెయిట్ చేసి రిజల్ట్స్ ఓకే మనకి బ్యాడ్ అని అర్థమైతే ఏంటంటే సో ఇవి పర్ఫెక్ట్ క్యాండిడేట్స్ అవుతాయి షార్ట్ ఫిల్ చేసుకోవడానికి. అది ఫ్రెండ్స్ ఈ 6th టెక్నిక్ గురించి అయితే. ఇంకా 7th వచ్చేసరికి ఏంటంటే ఏషియన్ పెయింట్, మారుతి, టాటా కన్సూమర్, అపోలో హాస్పిటల్స్, జూబ్లింగ్ ఫుడ్ ఇవైతే సెల్ సైడ్ వచ్చాయి. ఇంకా బై సైడ్ అయితే ఏంటంటే ముత్తూట్ ఫిన్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కాంకర్, ఎస్సీఎల్ టెక్, ఎంజీఎల్ వచ్చాయి. సో వీటన్నిటిలో ఏంటంటే నా ఒపీనియన్ అయితే ఎస్ఎల్ టెక్ని ఫోకస్ చేయండి, ఎందుకంటే ఐటీ స్టాక్స్ కదా. సో ఐటీ స్టాక్స్ ఏంటంటే బేసిక్గానే అప్ ట్రెండ్లో ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా ఏంటంటే మనకి బై పిక్గా వచ్చింది కాబట్టి ఏంటంటే మనం కొంచెం భయపడకుండా దీంట్లో పొజిషన్స్ అయితే తీసుకోవచ్చు.
సో ఎవరైనా ఆప్షన్స్ చేసే వాళ్ళు అయితే ఏంటంటే 700 కాల్ మీద ఫోకస్ చేయండి. సో అక్కడ ఏంటంటే కొంచెం మనీ మేక్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఈవెన్ టైం డీకే ఇవన్నీ కన్సిడర్ చేసుకున్నా సరే. ఇంకా న్యూస్ బేస్డ్ పిక్స్ వచ్చేసి ఏంటంటే టైటన్ ఫ్రెండ్స్, టైటన్ ఏంటంటే రిజల్ట్స్ అయితే అంతేం బాగలేవు. సో డెఫినెట్గా వాళ్ళు అయితే దీన్ని అయితే కొడతారు. మీకు 1-2% ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనింగ్ 1% 2% డౌన్ కానీ పెట్టి ఓపెన్ అయిందంటే ఫర్దర్గా అయినా సెల్ చేయండి. ఒకవేళ అట్లా కాదు 5% అబోవ్ కానీ డౌన్ అయ్యిందంటే మాత్రం మీరు టచ్ చేయకండి ఫ్రెండ్స్, ఎందుకంటే టైటన్ అనేది నేమ్ అయితే క్వాలిటీ కంపెనీయే, కాకపోతే ఏంటంటే ప్రజెంట్ రిజల్ట్స్ బాగలేవు. సో రిజల్ట్స్తో పాటు ఏంటంటే 1-2% మనకి ఆ రేంజ్లో చిక్కిందంటే ఏంటంటే మనం కొంచెం ఫియర్ అవ్వకుండా క్యారీ చేయొచ్చు. కానీ ఏంటంటే మోర్ దాన్ దట్ అయితే మాత్రం మనం కొంచెం వెయిట్ చేయాల్సిందే, ఇంట్రాడే మూమెంటం బేస్ చేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా బై సైడ్ అయితే నేను పవర్ గ్రిడ్ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి అనుకుంటున్నాను. ఎల్ఎన్టీలో కూడా నేను మంచి మూవ్ వచ్చింది. సో డెఫినెట్గా ఏంటంటే మూవ్ కంటిన్యూ అవ్వడానికి స్కోప్ ఎక్కువగా ఉంది. అలాగే పవర్ గ్రిడ్ రిజల్ట్స్ అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత ఏంటంటే పాజిటివ్ ఓపెన్ అయింది అనుకోండి, పాజిటివ్ సైడ్ ఉండండి. ఒక నెగిటివ్ ఓపెన్ అయితే మాత్రం ఏంటంటే పాజిటివ్ సైడ్ టచ్ చేయకండి. అది ఫ్రెండ్స్ 8th పాయింట్ అనాలిసిస్ గురించి అయితే. ఇంకా నిన్న మనం కొన్ని స్టాక్స్ గురించి మాట్లాడుకుని ఉన్నాం కదా, వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాము. నిన్న మన సెల్ సైడ్ అయితే అపోలో, ఇది అపోలో హాస్పిటల్స్, కమిన్స్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవి అనుకున్నాము. యాక్చువల్గా అయితే ఇట్లా ఇవన్నీ రైజ్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే ఓపెనింగ్ నుంచి ఎట్లా వెళ్ళాయి అనేది చూస్తే ఏంటంటే మనకు కొంచెం బెనిఫిట్ అయితే ఈ కమిన్స్ ఇండియా వీటిలో అయితే కొంచెం బెనిఫిట్ ఉంటుంది. ఇంకా ఇక్కడ టెక్ కెమికల్ టాటా కెమికల్స్ అనుకుంటున్నాం. టాటా కెమికల్స్ ఏంటంటే అది పాజిటివ్గానే క్లోజ్ అయింది, కాదు ఇది నథింగ్ ఫ్రెండ్స్, 0.1% అంటే మనకు అసలు ఏమి ఉపయోగం ఉండదు. ఇంకా ఈ దివీస్ ల్యాబ్, ఇది యాక్చువల్గా ఓపెనింగ్ 50% ఫస్ట్ సర్క్యూట్ 10, తర్వాత సర్క్యూట్ 15% ఓపెనింగ్స్ వచ్చాయి. సో అక్కడ నుంచి కూడా ఏంటంటే 20 దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి 12 వచ్చింది. సో ఇంట్రాడే ఎవరైనా ఏంటంటే నేను షార్ట్ పిక్ అని ఓపెనింగ్గా ఉండే పని అయితే ఏంటంటే నేను మనీ మేక్ చేయడానికి ఉంది, లేకపోతే లేదు. అది కాకుండా నేను ఫార్మా ప్యాక్స్ అన్ని కూడా రైజ్ అయ్యాయి. సో కాబట్టి ఏంటంటే మనం దీన్ని చదివటం అయితే యూజ్ ఉండదు. ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను అప్డేట్ చేసి ఉన్నాము, యాక్చువల్గా అయితే ఏ ఫార్మా స్టాక్ను కూడా మీరు షార్ట్ చేయొద్దు అనేసి. అలాగే బై చేయమని హ్యావెల్స్, ఇంకా ఇక్కడ హ్యావెల్స్ అయితే ఇది న్యూట్రల్ ఫ్రెండ్స్. సో దీని గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సింది. టాటా స్టీల్, సో ఇక్కడ టాటా స్టీల్ ఏదో ఒకటి ఫెయిల్యూర్ అయినట్టే. ఇంకా టీవీఎస్ మోటార్ ఫ్రెండ్స్, టీవీఎస్ మోటార్ అయితే మనం అనుకున్న సైడ్ ఉంది, 0.6%. ఇంకా బై సైడ్ వచ్చేసి ఏంటంటే మనం ఇండికో బై సైడ్ అనుకున్నాం, అదైతే 1.5. ఇంకా రిమైనింగ్ అని ఏంటంటే న్యూట్రల్. ముత్తూట్ ఫిన్ కూడా ఏంటంటే నేను 3% డౌన్ అయింది. అది ఫ్రెండ్స్ నేను ఇక్కడ వచ్చేసి ఇంకా న్యూస్ బేసిక్ పిక్స్ కానీ మనం చూసాం కాంకర్ అనుకున్నాం, కాంకర్ డెఫినెట్గా డౌన్ అవుతుందని. యాక్చువల్గా ఇంట్రాడే అయితే ఒక టైంలో 20% కాక డౌన్ అయింది. సో ఎవరైతే ఏంటంటే ఫియర్ అవ్వకుండా చేస్తుంటారో వాళ్ళకి మనీ వచ్చి ఉంటుంది దీంతో. ఎవరైతే ఏంటంటే ఫియర్ అట్లా ఉంటుందో, సో వాళ్ళకి ఏంటంటే దీంట్లో మనీ తీసే ఛాన్సెస్ చాలా తక్కువ, ఎందుకంటే ఓపెనింగ్కి 5% దాకా పడింది. సో అక్కడ నుంచి ఫర్దర్గా మనం మళ్ళీ షార్ట్ చేయాలంటే అంత ఈజీ ఏం కాదు. సో ఎవరైతే ఏంటంటే డేర్గా చేస్తుంటారో వాళ్ళకి మాత్రమే మనీ వచ్చే ఛాన్స్ ఉంది దీంట్లో. అలాగే హెచ్డిఎఫ్సి లైఫ్, ఎంఎండ్ఎం అయితే నేను మంచి పిక్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఓపెనింగ్ నుంచి కూడా ఏంటంటే న్యూట్రల్గా స్టార్ట్ అయ్యి న్యూట్రల్ నుంచి కూడా 5-6% దాకా రైజ్ అయింది ఓవరాల్గా, ఇంట్రాడే హై చూసుకుని హైకి కన్సిడర్ చేస్తే. సో దీంట్లో ఇది మాత్రమే నేను మొత్తానికి పర్ఫెక్ట్ పిక్ అవుతుంది. సో రిమైనింగ్ అని ఏంటంటే ఓపెనింగ్లోనే ఆల్రెడీ ఏంది ఒక రేంజ్ ఒకటికి వెళ్ళి ఉన్నాయి, కాబట్టి అక్కడ మనకు పెద్ద బెనిఫిట్ అయితే ఏం లేదు. అది ఫ్రెండ్స్ ఈ టోటల్ 8 పాయింట్ అనాలిసిస్ గురించి అయితే. ఇంకా మనకి ఈ వీడియో నచ్చినట్లయితే ఏంటంటే, అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటుందంటే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూపిస్తాను మీకు ఎందుకు అనేది. సో ఇక్కడ కానీ మీరు చూసారంటే యాక్చువల్గా నిన్నటి డేట్ ఫ్రెండ్స్ ఇది, మండే ఆగస్ట్ 10, 2020. సో మార్నింగ్ మనం చూసామంటే ఎలాంటి ఒక దాని మీద ఫోకస్ చేయండి, అలాగే ఏంటంటే బై టొరెంట్ పవర్ ఇది యాక్చువల్గా. ఇంకా దీంతో పాటు మనకు ఇంకో ఛానల్ కూడా ఉంది, సో దాంట్లో మనం చూసామంటే ఏంటంటే ట్రేడింగ్ ఐడియాస్, ఇది డిస్కషన్ గ్రూప్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇదిగోండి మనం అప్డేట్ చేస్తున్నాము 9:23 ఆ టైంలో. సో ఫోకస్ ఆన్ ఎన్బిఎఫ్సీ అండ్ ఫార్మా స్టాక్స్, ఎందుకంటే ఇంకా అవి రైజ్ అవుతున్నాయి కదా. సో దాంట్లో మొమెంటం ఉంది, మొమెంటం ఉన్నప్పుడు ఏంటంటే మనం బెనిఫిట్ పొందాలి. సో అందువల్ల ఏంటంటే ఈ ఛానల్ లేదంటే ప్రీవియస్ ఛానల్ ఇవి రెండింటి వల్ల ఇది అయితే డిస్కషన్ గ్రూపు. సో ఈ ఛానల్ అయితే ఏంటంటే మేము పోస్ట్ చేస్తాము ఏదైనా ఇంపార్టెంట్ అనుకుంటే, లేదా దేంట్లో మొమెంటం వస్తుంది అనుకుంటే. సో అది బెనిఫిట్ అవుతుంది. మనం అక్కడ ఏదైతే స్టాక్స్ మాట్లాడుకున్నామో వాటికి రివర్స్ డైరెక్షన్లో మనం పొజిషన్ తీసుకోవాలంటే ఇక్కడ మేము అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. అది ఈ ఓవరాల్ ఎంటైర్ మార్కెట్ అనాలిసిస్ గురించి అయితే. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై, టేక్ కేర్ ఫ్రెండ్స్.